ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు వచ్చిన అంశం టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఇది ఒక స్పెక్యులేషన్గా చూడాలా లేదంటే నిజమా కాదా అనేది ఇక భవిష్యత్తు నిర్ణయించాలి అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే మరొక రెండేళ్ళు కంప్లీట్ అయితే కనుక తెలుగుదేశం పార్టీ ఆవిర్భించి నాలుగు దశాబ్దాలు పూర్తయిపోద్ది అయితే ఈ నాలుగు దశాబ్దాల్లో ప్రస్తుతం ఇరవై రెండేళ్ల పాటు అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ మరో పదహారేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంది అయితే ఆ ప్రతిపక్షంలో ఎక్కువ సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చిన ఘనత ప్రత్యేకంగా ఎవరిది అని చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన విషయమే నారా చంద్రబాబు నాయుడు గారిది అనేది అయితే ఇప్పుడు ఇదే ప్రధానంగా ఒక చర్చకు వస్తుంది అయితే ఇటువంటి సందర్భంలో కొంతమంది తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ళు పక్కచూపులు చూడడం ఆ పక్క చూపులు చూసే తెలుగు తమ్ముళ్లను ఆపరేషన్ టీడీపీ అనే పేరుతో ఆకర్షించే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ మొదలుపెట్టింది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ వై గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో మెజార్టీ సీట్లే వచ్చాయి దాన్ని కంచుకోటగా మార్చుకోవాలని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ప్రస్తుతానికి శ్రీకాకుళం నుంచి విశాఖ వరకు తమ్ముళ్లను తెలుగుదేశం పార్టీలో ఉన్న తమ్ముళ్ళను వైసీపీ నేడక చేసుకునే పని మొదలుపెట్టింది అందులో కొంతమంది సీనియర్ నేతలు కూడా ఆ బిజీలో ఉన్నారు అనేది అయితే శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ మంత్రి కొండ్రు మురళి అలాగే టీడీపీని వీడి ఆయన వైసీపీలోకి రాబోతున్నారని ప్రచారం జరుగుతుంది మరోవైపు విజయనగరం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ కూడా టీడీపీ గుడ్ బై చెప్పబోతున్నారు ఆ ఆపరేషన్ పూర్తి చేసే పని బొత్స సత్యనారాయణ గారు భుజాన వేసుకున్నారనేది కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న అంశం అలాగే వీళ్ళకి ఒక మంచి ఆఫర్ ఇచ్చే తీసుకోబోతున్నారు ఉత్తరాంధ్ర నాయకులను అయితే వైసీపీ నేతలు అనేది ఎందుకంటే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ గట్టి దెబ్బ కొట్టాలంటే ఖచ్చితంగా అక్కడ బలంగా ఉన్న నేతలకి ఏదో ఒక ఆఫర్ ఇస్తే కానీ రారు అనేది అలాగే వాళ్ళ డిమాండ్లు కూడా తెర మీద తీసుకొస్తున్నారు దానికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి అనేది ఒకవేళ విశాఖ నాత్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు గారు కనుక వైఎస్ఆర్సీపీలో చేరితే అది కూడా చాలా ఫెచ్చింగ్ అంశమే వైఎస్ఆర్సీపీకి చాలా కలిసి వచ్చే అంశమే అనేది అయితే ఇప్పటికే ఈ చేయి జారిపోబోయే తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుగు తమ్ముళ్ళు వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నాలు అయితే చంద్రబాబు గారు చేస్తున్నారంటే ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేయడం ఆన్లైన్లో వాళ్ళందరినీ బుజ్జుగించే ప్రయత్నాలు చేయడం పార్టీ తరఫున ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయడం కారణం ఏంటి అంటే టీడీపీ ఆపరేషన్ ఆకర్షణ అనమాట ఎందుకంటే ఇది ఆల్రెడీ అందరికీ లీక్ అయిపోయింది అయితే ప్రధానంగా విశాఖ జిల్లాలోని ఏజెన్సీలో ఉన్న మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కూడా సైకిల్ దిగిపోయే అవకాశం ఉంది అనే ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఆయన గనక చేర్చుకుంటే వైసీపీలో ఏజెన్సీలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయిపోయినట్టే ఇక ఏజెన్సీలో తెలుగుదేశం పార్టీకి మనుగడ అనేది ఉండదు అనేది ప్రధానంగా వైసీపీ వేసుకున్న ప్లాన్ అంటే అందుకే ఆయన కూడా ఆకర్షించే పనిలో పడింది అనేది మొత్తం మీద ఉత్తరాంధ్ర మీద బాగా ఫోకస్ చేస్తోంది వైఎస్ఆర్సీపీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ టీడీపీ ఆపరేషన్ ఆకర్స్ సక్సెస్ అయితే గనక తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది ఉత్తరాంధ్రలో అదే టైంలో వైఎస్ఆర్సిపి మరింత బలోపేతం అయ్యేందుకు అవకాశం ఉంటుంది అనేది మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ రీచ్ అవుతారా తెలుగుదేశం పార్టీని కొట్టాలి ఉత్తరాంధ్రలో కంప్లీట్గా అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా పెట్టుకున్నారంట ఆ టార్గెట్ ఎప్పుడులో రీచ్ అవుతారు ఏంటనేది వేచూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్